फ्रेंड्स वेलकम टू बल्लास किचन एट सुंदरी सदन नेनु बोंबाई रव तो स्टफ्ड बोंडा तैयार चेस्तुन्नानु बोंबाई रव तो स्टफ्ड बोंडा एला तैयार चेयालो मीकु चेसि चूपिस्तानु दानिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूद्दामु स्टफ्ड बोंडा तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु इप्पुडु चूद्दामु बोंबाई रव्वनि रेंडु कप्पुलु तीसुकोवाली తర్వాత ఒక కప్పు పెరుగు బొంబాయి రవ్వ సూజీ రవ్వ రెండు కప్పులు ఒక కప్పు కర్డ్ సాల్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి తర్వాత టేస్టింగ్ సోడా తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకుందాము బౌల్ తీసుకున్న తర్వాత బొంబాయి రవ్వని ఈ కప్పులో వేసేద్దాం ఈ కప్పు బొంబాయి రవ్వ కూడా ఈ బౌల్లో వేసేద్దాము తర్వాత కొద్దిగా salt వేద్దాం కొద్దిగా టేస్టింగ్ సోడా కూడా వేద్దాము ఇప్పుడు ఈ కప్పు 1 కప్ కర్డ్ ఉంది కదా ఆ కర్డ్ కూడా ఇందులో వేసేద్దాం వేసి దీన్ని కలుపుదాము ఇలా కలుపుకోవాలి అంతా కలిగిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాము కొంచెం సరిపడినంత వాటర్ వేసి దాన్ని ఇలా మళ్ళీ కలుపుదాం చూడండి ఇలా కొడతా ఉండాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో పిండి ఇలాగా అనుకుంటాం వల్ల మనకి ఇది పొంగుతుంది ఈ బాండ్ ఏమవుతుంది అంటే పొంగుతుంది ఇప్పుడు చక్కగా మెత్తగా చేసి ఇలా గెల కొట్టాము ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఓ 15 మినిట్స్ మూత పెట్టి 15 మినిట్స్ అలాగా ఓ పక్కన ఉంచుదాము ఈ లోపల మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాం నేను స్టఫింగ్కి బంగాళాదుంప ఉపయోగిస్తున్నాను మనం స్టఫింగ్కి ఏదన్నా పెట్టుకోవచ్చు కీమా పెట్టుకోవచ్చు ఎగ్ని ఉడకబెట్టి దాన్ని ముక్కలు కట్ చేసి ఆ ఎగ్ని పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు నేను బంగాళాదుంపని స్టఫింగ్కి ఉపయోగిస్తున్నాను బంగాళాదుంపని ఇలా మనం చక్కగా మెత్తగా చేసేసుకోవాలి మెత్తగా చేసేసుకున్నాక ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర వేసాను తర్వాత ఇందులో దీనికి సరిపడినంత salt వేసుకోవాలి బంగాళాదుంపకి సరిపడినంత salt వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసా కరివేపాకు ముక్కలు వేసాను కొత్తిమీర ముక్కలు వేసాను ఇప్పుడు salt బంగాళాదుంపకి సరిపడినంత వేసాను తర్వాత చిటికెడు ధనియా పౌడర్ చూడండి ఇంత ఇంత ధనియా పౌడర్ వేసాను తర్వాత గరం మసాలా పౌడర్ గరం మసాలా కూడా అంతే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు గరం మసాలా తర్వాత కారం చిల్లీ పౌడర్ కూడా మనం వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు దీన్ని అంతటిని ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి కలిపేసి దాన్ని అంత ఇలా కలపెట్టేసుకోవాలి కలిసిన తర్వాత చిన్నగా తీసుకొని చిన్న చిన్న ఉండలు ఈ సైజు ఉండలు తీసుకొని ఆ ఉండల్ని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఆ ఉండలన్నిటిని ఓ ప్లేట్లో ఇలా పెట్టుకుందాము ఇప్పుడు ఇలాగా మనం ఉండలన్నీ చక్కగా ఉండలు చేసేసుకున్నాం ఈ ఉండలన్నీ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది పిండి ఎలా ఉందో చూద్దాము చూడండి పిండి బాగుంది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేద్దాం కొంచెం చాలా తక్కువ మరీ పలచగా ఉండదు ఇలా వాటర్ వేసుకుని
పిండి మనకి సరిపడగా వచ్చింది. పిండిని మనం ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఈ బాండి పెట్టుకుందాము. ఈ బాండిలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా ఆవాలు వేద్దాం. అన్నిటిలోనూ ఆవాలు వేసేద్దాం. ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు ఒక్కొక్క స్పూన్తో సగం పిండేద్దాం. కొద్దిగా ఫుల్గా వేయొద్దు. పిండి అంతా అన్నిటిలోనే ఇలా వేసేసిన తర్వాత మనం ఉండలు చేసుకున్న దాన్ని ఇలాగ లోపలికి పెట్టాలి. వేసిన తర్వాత ఈ పిండిని మళ్ళీ ఇలా కవర్ చేద్దాం. పిండిని ఇలా కవర్ చేసేద్దాం అన్నిటి మీద. అన్నిటి మీద కవర్ చేసిన తర్వాత కొద్దిగా నూనె కూడా వేద్దాం పైన. ఇలా వేసేసుకున్న తర్వాత అన్నిటి మీద మూత పెట్టుకొని 3 మినిట్స్ సిమ్లో ఉంచుదాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. బాగా ఉంది. చక్కగా దాన్ని ఇక్కడికి ఇలా తిప్పేసుకుందాం. ఇలా తిప్పుకోండి. అన్ని ఇలాగా తిప్పేసుకుంటా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా వేగిపోయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తీసేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చక్కగా ఇనిగి అన్నీ చాలా బాగా వచ్చింది. బొంబాయిరవ్వతో స్టఫ్డ్ బోండా రెడీ. చాలా బాగా కుదిరింది. ఎమీగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. మీరు నా వీడియోస్ అన్నిటిని మీరు లైక్ చేస్తున్నారు. నా వంటలన్నీ మీకు నచ్చుతున్నాయని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ నన్ను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. మరి యొక్క సరికొత్త వంటకంతో మీ ముందుకి నెక్స్ట్ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.